Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kodali Nani success secret emito telusa? Andhra Pradesh rajakeelalo Gudivada niyojakavarganni atyanta keelakanga bhavistaru. ఎందుకంటే అక్కడ నుంచి వరుసగా గెలుస్తున్నారు కొడాలి నాని. అందుకే ఆ నియోజకవర్గంలో ఎలాగైనా నెగ్గాలని తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూనే ఉంది. గత 2 సార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొడాలి నాని విజయాన్ని టీడీపీ అడ్డుకోలేకపోయింది. కానీ ఈసారి ఎలాగైనా గుడివాడలో నెగ్గాలని టీడీపీ భావిస్తోంది. ఇటీవల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడివాడ వెళ్లి మరీ అక్కడ కేడర్ను ఎన్నికలకు సిద్ధం చేశారు. మరి గుడివాడలో కొడాలి నానిని ఓడించడం అంత ఈజీనా? నానిని ఓడించాలంటే అక్కడ ఉన్న కీలకమైన ఓటు బ్యాంక్ ఎటువైపు మళ్ళుతుంది అన్న దానిపైన ఫలితం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గుడివాడ అంటే కమ్మ సామాజిక వర్గ డామినేషన్ ఉంటుందనుకుంటారు. కానీ అసలు కీలకమైన సామాజిక వర్గం ఏది? ఇక్కడ టీడీపీ జనసేన కలిస్తే ఎలా ఉంటుంది? విడివిడిగా పోటీ చేస్తే పరిస్థితి ఏంటి అన్నదానిపై స్థానిక కేడర్ లెక్కలు వేసుకుంటోంది. గుడివాడ అంటే గతంలో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. ఇక్కడ నుంచి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు కొడాలి నాని. 2 విడతలు టీడీపీ నుంచి, మరో 2 సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఆయన. మారిన రాజకీయ పరిస్థితులలో కొడాలిని ఓడించి తీరాలని పట్టుదలగా ఉంది టీడీపీ. వైసీపీ కూడా ఈ సీట్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణంగా గుడివాడ అనగానే కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ అనుకుంటారు. కానీ వాస్తవంలో మ్యాటర్ వేరే ఉంది. గుడివాడలో దాదాపు 2 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో 110,000 ఓట్లు బీసీలవే. ఎస్సీలకు 45,000, కాపులకు 35,000 ఓట్లున్నాయి. మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రతి ఎన్నికలో ఇక్కడ కాపు ఓటు బ్యాంక్ కీలకంగా మారుతోందట. దీంతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు ఉన్నాయట ప్రధాన పార్టీలు. అయితే ఈసారి కాపు ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఎక్కువన్నది రాజకీయ పార్టీల అంచనా. గత ఎన్నికలలో ఓటింగ్ తీరును బట్టి ఈ క్లారిటీకి వచ్చాయంటున్నారు. గత 4 సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే 2004లో టీడీపీ తరఫున పోటీ చేసిన కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి ఖటారిపై 8,000కు పైగా మెజారిటీతో గెలిచారు. 2009 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగానే ఉన్న కొడాలి నానికి 68,000 ఓట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్కు 50,000, ప్రజారాజ్యానికి 21,000 ఓట్లు పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ కాపు ఓట్లను భారీగా చీల్చిందన్నది నాటి లెక్క. ఇక 2014లో కొడాలి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఫైట్ వైసీపీ టీడీపీ మధ్య జరగడంతో నాని గెలిచారు. 2019లో జనసేన అభ్యర్థి గణేష్ నామినేషన్ను తిరస్కరించడంతో ఫైట్ వైసీపీ టీడీపీకి పరిమితమై 4వసారి గెలిచారు కొడాలి. ఆయన వరుస విజయాలకు కాపు ఓటు బ్యాంకే కీలకమన్నది లోకల్ టాక్. అయితే కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ఆరాధ్య దైవం వంగవేటి మోహన రంగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన కుమారుడిగా రాధకు కూడా ప్రాధాన్యం ఉంది. రాధతో కొడాలికి ఉన్న స్నేహ సంబంధాలే ఆయన విజయ రహస్యమన్నది విశ్లేషకుల మాట. రాధ టీడీపీలో ఉన్నా గుడివాడలో మాత్రం ఆ పార్టీ తరఫున ప్రచారం చేయరు. కొడాలితో ఉన్న స్నేహం కారణంగానే ఆయన అలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది వారి సన్నిహితుల మాట. ఈసారి ఎలాగైనా కొడాలిని గుడివాడలో ఓడించాలని పట్టుదలగా ఉన్న టీడీపీ కూడా నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిందట. అందుకే తెలుగుదేశం తరఫున రాధ రావి మిత్రమండలిని కూడా ఏర్పాటు చేశారట. రంగ వర్ధంతి కార్యక్రమాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. గుడివాడ ఎప్పుడు వచ్చినా రాధ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండి నానితో మాత్రమే కలుస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన రంగ వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ వైసీపీ పోటాపోటీగా చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి కూడా రాధాను పలు కార్యక్రమాల్లో కలవడమే తప్ప అంతకు మించి ఏమీ జరగడం లేదంటున్నారని సమాచారం. మరోవైపు జనసేన అధినేత పవన్ను కొడాలి తన మాటల తోటలతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి కాపు సామాజిక వర్గం ఓట్లు ఎవరికి పడతాయన్నది ఆసక్తిగా మారింది.